హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్వైస్ ఫ్లోరిడా గార్డెన్. చూడండి, మొత్తము తీగలు, పెద్ద పెద్ద చెట్లు. ఏంటనుకుంటున్నారు, ఇదే మా బ్యాక్యార్డ్ గార్డెను. అది వచ్చేసి కనుపు చిక్కుడు తీగ అన్నమాట. చాలా పెద్దగా చెట్ల మీదకి వెళ్ళి 10-10 అడుగులు ఉన్నాయన్నమాట. పొమోగ్రనైట్ అని పారిజాతము ఆ రెండు చెట్లకి తీగలాగా పాకేసింది. మొత్తం ఆ చెట్టును అంత కవర్ చేసింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది నేను బెడ్లో పెట్టాను, అది పాకేసిందనమాట. ఇక్కడేమో మల్బరీ చెట్లు ఉన్నాయన్నమాట, డ్వార్ఫ్ మల్బరీ చెట్లు అన్నమాట. ఇవి చాలా బాగా వస్తుంది ఫ్రూటు. ఇవి రెండు కూడా బాగా పెరిగాయి. సో నేను ఇది హాయ్ వల్ల ట్రిమ్ చేద్దాం అనుకున్నాను. చెట్టుని కొమ్మల్ని కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా పెరుగుతుందో. ఫ్రూటింగ్ కూడా తొందరగా వస్తుందన్నమాట, ఎందుకంటే ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. సో ఇవండి నేను టూల్స్ యూజ్ చేసేవి, పెద్ద సీజర్స్, కట్టర్స్. ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ పాత కొమ్మ అన్నమాట, దానికి చాలా కొమ్మలు పెరిగాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ చాలా కొమ్మలు పెరుగుతాయి, మంచిగా మనకి ఫ్రూట్ వస్తుందన్నమాట. వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి కరెక్ట్ టైం అన్నమాట కట్ చేయడానికి. సో కట్ చేస్తున్నాను నేను కొమ్మల్ని. లాస్ట్ టైం కట్ చేసిన దానికైతే చాలా వచ్చాయన్నమాట, ఈసారి మళ్ళీ పెరిగాయి. సో కట్ చేస్తున్నానమాట. టూల్ పనిచేయలేదు సీజర్స్, నేను ఇక్కడ ఇది తీసుకున్నాను అన్నమాట కట్టర్. చూడండి ఎంత స్మూత్గా కట్ అయిపోయిందో. అలానే ఇక్కడ పక్క పక్కన ఉన్న కొమ్మలు కూడా కట్ చేస్తాను, చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇది చిన్న టూల్ తీసుకొని నేను సైడ్కు ఉన్న కొమ్మల్ని కట్ చేస్తున్నాను. ఈ టూల్తో ఈ కట్టర్ ఉంది కదా, దీంతో అయితే పెద్ద కొమ్మలు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఈజీగా అయిపోతుందని పెద్ద కట్టర్స్ యూజ్ చేశాను. తర్వాత చిన్నది యూజ్ చేసుకుంటున్నాను, ఇవైతే ఈజీగా కట్ అయిపోతాయి కదా. చివరకు ఉంది, అది కూడా కట్ చేసేయాలి. చూడండి ఇంత పెద్ద పెద్ద కొమ్మలు. ఇవి కట్ చేసి ఇవి మొత్తం ఎక్స్ట్రా అని తీయచ్చు, ఫ్రూట్ కూడా వస్తుంది. కానీ ఇదొకసారి మనం ట్రిమ్ చేసుకుంటే చెట్టుకి మళ్ళీ మనకి ఫ్రూటింగ్, కొత్త చిగుర్లు, కొత్త బ్రాంచెస్ వచ్చి మంచిగా కాపు వస్తుందని కట్ చేస్తానమాట. ఈ కొమ్మల్ని కూడా మళ్ళీ మనం నాటుకోవచ్చు, కొమ్మల ద్వారా కూడా మనకి చెట్లు అవుతాయి, ఫ్రూట్స్ వస్తాయన్నమాట. చూడండి కట్ చేసినాక ఇలా ఉంది, ఇంకా ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో. ఈ కొమ్మలన్నీ మనం మళ్ళీ నాటుకోవచ్చు. ఈ చిక్కుడు తీగను కూడా కట్ చేస్తున్నాను మెల్లిగా. చాలా పాకేసింది చెప్పాను కదా, చెట్టునంతా పాకేసింది. రఫ్గా పీకేస్తే పక్కనున్న మన దానిమ్మ చెట్టుకి పాకింది కదా, కొమ్మలన్నీ విరిగిపోతాయని మెల్లిగా తీయడానికి ట్రై చేశాను కానీ రాలేదన్నమాట. చాలా పెద్ద తీగ బాకింది కదా, ఎక్కడికక్కడ టప్ టప్ అని కట్ చేసుకుంటా
తీసేసన్నమాట. ఇంకా యూజ్ కాదు. యాక్చువల్గా అందులో ఉన్న గట్టిగా ఉంటాయి కదా కొమ్మలు, వాటిని కూడా పెడితే నాటుకుంటుంది మళ్ళీ. నేను కింద ఇప్పుడు ఇదంతా కట్ చేశాక కింద సగం ఉంటుంది కదా, దాన్ని నాటుదామని అనుకున్నాను అన్నమాట. ఇది కట్ చేయడానికి చాలా టైం పట్టేటట్టే ఉంది. ఇక్కడ సగం క్లీన్ అయిపోయింది, ఇంకా ఉన్నాయన్నమాట కొమ్మలు. పాత షార్ట్ చూస్తే మీకు యూట్యూబ్ షార్ట్స్ కూడా చేస్తుంది అన్నమాట. యూట్యూబ్ షార్ట్స్లో మీరు చూడండి, బనానా చెట్టుకు వచ్చిన ఎండిపోయిన ఆకులు కింద మన ట్రంక్స్కి ఉంటాయి కదా, చిలికలు లాగొస్తుంది కదా, ఇలా డ్రై అయిపోయి ఆకంతా డ్రై అయిపోయి ఉంటుంది. ఆ వాటిని కూడా మనం ఆ లీవ్స్తో మనం రోప్స్గా యూజ్ చేయొచ్చు. ఆ షార్ట్ చూడండి ఎలా చేశానమాట నేను, చాలా బాగుంది. అది మనకి ప్లాస్టిక్ తాళ్ళు అవి అవసరం కూడా లేదన్నమాట. బ్రాంచెస్ అన్నీ దూరం దూరంగా ఉంటాయి కదా, పడిపోతాయి కదా బరువు ఎక్కి, అవి పడుకోకుండా దగ్గరకి కట్ అన్నమాట. అవి యూజ్ చేసి చాలా బాగుంది. ఆ టిప్ యూజ్ చేసుకోండి మీరు కూడా నచ్చితే. అన్నీ బ్యాక్యార్డ్లో ఉన్న చెట్లన్నీ ఏవైతే పడిపోతా ఉంటే కొమ్మలన్నీ బాగా పెరిగి కొమ్మలు పెద్దగా అవుతాయి కదా, వాటన్నిటికి దగ్గర కనేసి మనం మామూలుగా తాడుతో ఎలా మూడేస్తామో దాంతోనే మూడేసామంటే చాలా రోజులు ఉంటుంది, మంచిగానే ఉంటుంది. నేను ఇండియా వెళ్ళక ముందుకి కట్ అన్నమాట, అవి ఇంకా ఉన్నాయి. మీరు ఇది ఈ చెట్టుని నేను హార్వెస్ట్ అదే ట్రిమ్ చేస్తున్నాను కదా, చేసే ముందు మీకు అక్కడక్కడ కనిపిస్తాయి అన్నమాట, కట్టేసి కొమ్మల దగ్గర కానీ కట్టినట్టు ఉంటాయన్నమాట. అదే తాడు, అది మన బనానా చెట్టుకి డ్రై అయిపోయి అది వేస్ట్ అయిపోతుంది కదా అని ఆ లీవ్స్ కట్ చేసేసి నేను దానికి కట్టేసాను అన్నమాట. తాళ్ళు ఎక్కువ వాడాను. ఆ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నిమ్మకాయ చెట్టు మీద కూడా పడిపోయిందండి, నిమ్మకాయ చెట్టుకి ముడత వచ్చేసింది, ఏదో ఆకు ముడత వచ్చింది డిసీజ్ లాగా. సో దాన్ని కూడా చూద్దామని, ఫస్ట్ ఏంటంటే దానికి గాలి ఆడట్లేదు కదా, అన్నీ శంకు చెట్టు తీగలు చిక్కుడు తీగ అన్నీ కింద లాను అంతా పెరిగింది కదా. సో దాని మీద ఉన్న చెట్లను కూడా ట్రిమ్ చేసి చివరి కొమ్మలు కట్ చేశాను అన్నమాట. కట్ చేసి క్లీన్ చేశాను చెట్టు మొత్తం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పారిజాతం ఆకుల్ని కూడా మనం తీసేస్తే పెద్ద పెద్ద లీవ్స్ అయ్యాక అక్కడి నుంచి కొత్త బ్రాంచెస్ వచ్చి మనకి పూలు పూయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. నేను ఖాళీ టైంలో అయితే గార్డెన్లోకి వచ్చేసి మొత్తం ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి అన్నీ తీసేస్తాను. బట్ ఇండియా ట్రిప్ వెళ్ళేసి వచ్చి వెళ్ళాం కదా 2 మంత్స్, సో నీ గార్డెన్లో కేర్ చేసే వాళ్ళు ఎవరు లేదు కదా. ఇంకా అన్నీ వాటి ఇష్టం వచ్చినట్టు పెరిగాయి అన్నమాట. సో అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ బెడ్స్లలో కూడా మొత్తం శంకు చెట్టు ఇదంతా పూసింది. ఇదంతా ఏంటంటే గడ్డి అండ్ మన శంకు చెట్టు తీగలు, మార్నింగ్ గ్లోరీలు ఇవి అన్నమాట. ఈ బెడ్లో అయితే 4x4 బెడ్ అన్నమాట ఇది. ఈ బెడ్లో అయితే చాలా పెట్టాను నేను వెళ్ళేటప్పుడు సీడ్స్. గోంగూర అయితే బాగా కనిపించింది. చాలా చెట్లకి గోంగూర ఒక 10 ఉన్నాయన్నమాట, 10 ప్లాంట్స్ మిగిలాయన్నమాట. కొంచెం ఈ పునగంటాకి కూడా ఈ బెడ్లో చాలా బాగా వచ్చింది. ఎక్కడ చూసినా పునగంటాకి అన్నమాట. ఈ వీడియోలో ఇది కట్ చేస్తూ పునగంటాకుని కూడా హార్వెస్ట్ చేస్తాను. చాలా ఉంది పునగంటాకు. నా 4 o'clock చెట్లు ఉన్నాయి దీంట్లో. మన పేరివింకిల్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ తారో రూట్స్ చెట్లు ఉన్నాయి. చామంతి ఉంది, చింతకాయ చెట్లు ఉన్నాయి, అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. సో ఈ శంకు చెట్లు మొత్తం పాకేసి ఆక్యుపై చేసింది. చాలా శంకు చెట్లు ఉన్నాయి, అవన్నీ తీసేస్తా అన్నమాట దీంట్లో.
గడ్డి గులాబీ చెట్లు కూడా ఉన్నాయి. నేనేం చేశాను అంటే ఈ పేరివింకిల్ ఇక్కడ ఉంది కదా రెడ్ కలర్ ఫ్లవర్, అది కొమ్మ చెట్లు తీస్తుంటే సింక్ చెట్టు బీగుతుంటే అది కొంచెం కట్ అయిపోయింది అనమాట. కట్ అయితే దాన్ని మళ్ళీ ప్లేస్ చేసి ఈ బెడ్లోనే ప్లేస్ చేసి జస్ట్ కూర్చా అనమాట. బాగానే ఏనుకుంది చెట్టు. సో కొమ్మల ద్వారా కూడా పేరివింకిల్ చెట్లని పెంచుకోవచ్చు. కొమ్మల ద్వారా అయితే ఆల్మోస్ట్ చాలా చెట్లు మాత్రం పెరుగుతాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి కొమ్మల ద్వారా అయితే. టైం కానీ మనీ కానీ అయితే వేస్ట్ కాదు. ఇది 4 o'clock చెట్టు, ఆకులన్నీ పోయాయి, దాని పక్కన ఉన్నాయన్నమాట శంఖ చెట్లు, అవన్నీ తీసేస్తున్నాను అనమాట మెల్లిగా. చాలా టైం పట్టింది గార్డెన్ క్లీనింగ్ అంతా. మొత్తం శంఖ చెట్టు తీగలు, మార్నింగ్ గ్లోరీలు, పునగంటాకు, చిక్కుడు తీగ, ఈ 4 మాత్రం ఫుల్ ఈసారి గార్డెన్ అంతా చిరాకు పెట్టింది నాకు. చూడండి పునగంటాకు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. చాలా హార్వెస్ట్ చేశాను. ఇంకా ఉంది చాలా కట్ చేయడానికి. ఇదంతా ట్రిమ్ చేశాక చూడండి ఎంత స్పేస్. లైటింగ్ కూడా చాలా బాగా వచ్చింది చెట్లకి. ఇక్కడ గడ్డి గులాబీ పెట్టాను, కనపడలేదన్నమాట. సో అందుకని ఏది ఆక్యుపై చేస్తుందంటే పునగంటాకు అంతా కవర్ చేస్తుంది. ఒక్కొక్క ఆకు కొమ్మలు కట్ చేయాలి కదా, చాలా టైం పట్టింది. తారో కూడా బాగా వచ్చింది. చూడండి పునగంటాకు ఎక్కడ చూసినా పునగంటాకే ఉంది. సగం క్లీన్ అయిపోయాక అలాగనిపిస్తుంది అనమాట. ఇంకా స్పేస్ వచ్చింది, లైటింగ్ వచ్చింది కాబట్టి ఎక్కువ చెట్లు సీడ్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు. నా దగ్గర జుకినీ, ఇంకా క్యూకుంబర్స్, మళ్ళీ కనకాంబరం చెట్లు ఉన్నాయి, గోరింటా చెట్లు ఉన్నాయి. సో అవన్నీ మళ్ళీ ఇత్తులు పెట్టుకోవచ్చు. ఈ బెడ్లో గోరింట పూలు కూడా పెట్టానమాట, కొన్ని వచ్చాయి. మీరు వీడియో మొత్తం చూస్తే ఉంటాయి అన్నమాట. ఇదే బెడ్లో నేను చూపిస్తాను, ఎక్కడో ఉండుంటాయి. క్లీన్ చేస్తే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మెల్లిగా ఈ శంఖ చెట్లన్నీ పీకేస్తే మనకు చాలా స్పేస్ వస్తుంది. ఇక్కడ ఏదైనా చెట్టు పెట్టుకోవచ్చు విత్తనాలు. ఇది తీసేస్తుంటే జినియా చెట్టు వచ్చేసింది అనమాట. సో దాన్ని మళ్ళీ వర్షం పడేటట్టుంది కాబట్టి అదంతా శంఖ తీగ అంతా క్లీన్ చేసేసి ఆ చెట్టుని మళ్ళీ నాటేస్తున్నా. మొత్తం తీస్తున్నాను మళ్ళీ, చాలా పెద్ద తీగ పట్టేసింది దానికి. చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు. వెంటనే పెట్టేస్తే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఏనుకుంటుందని మళ్ళీ పెట్టేస్తున్నా వేస్ట్ అవ్వకుండా. జినియాలు బాగా వస్తాయి, కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి, 4-5 colors ఉన్నాయన్నమాట నా దగ్గర. అది చెట్లో సపోర్ట్ పెట్టాను, అది మన మన మల్బరీ చెట్టుకే. వానపాములు చూడండి, ఎర్త్ వార్మ్స్ ఎంత బాగున్నాయో. చాలా ఉంటాయి ఎందుకంటే ఇది మాది శాండ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట నేలలో. సో దీంట్లోనేమో ఈ బెడ్లోని గార్డెన్ సాయిలు, కాంపోస్ట్లు అన్నీ వేస్తాను అనమాట. అంటే కాంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అదంతా తీసుకొచ్చి దీంట్లో వేసి మట్టి కప్పేస్తాను అనమాట. కొన్ని రోజుల తర్వాత ఎర్త్ వార్మ్స్ వస్తాయి. సో అవి చూసారా, అవి గన్నేరు పూలు. ఇప్పుడు కనిపిస్తున్నాయి గన్నేరు పూలు. చూడండి కలర్స్ కూడా రకరకాల కలర్స్ ఉన్నాయి, ప్లస్ వాటికి సీడ్స్ కూడా వచ్చాయి. చూడండి మెల్లిగా చాలా సీడ్స్ వస్తున్నాయి. అవి సేవ్ చేసుకుందామని ఐడియా ఉంది నాకు, వీలైతే చేసుకుంటాను. ఎందుకంటే వెదర్ ఊరికే రెయిన్ వస్తే పడిపోతాయి కదా, మనకి ఇంకా ఛాన్స్ కూడా ఉండవు. కొంచెం డ్రై అయ్యే వరకు చూసుకుంటా ఉండాలి. చూసారా కదా గోంగూరకు కూడా పాకేసింది మొత్తం. అక్కడ శంఖ చెట్టు, ఇది 4 o'clock పూలు.
నాలుగింటికి పూస్తాయి కదా మధ్యాహ్న పూలు, అవి మొత్తం సింగు తీగ వైరు మొత్తం పట్టేసుకుందన్నమాట. ఇదంతా క్లీన్ చేస్తున్నాను. నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు జుకినీ చెట్లు కూడా పెట్టాను ఈ బెడ్లో. జుకినీ ఇంకా మస్కమెలన్ హనీడ్యూ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ పెట్టాను. అన్నీ పోయాయి, అంటే ఏవి సరిగ్గా రాలేదు. మనం ఉంటే ఇంట్లో రెగ్యులర్గా నీళ్ళు పోసుకుంటూ చెట్లని పలకరించుకుంటూ ఆడ గడ్డి పెరగకుండా వీడ్స్ రాకుండా తీసుకుంటాం. ఎవరు లేకపోతే ఎవరు పట్టించుకోకపోతే అవి కూడా వాటి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.